కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు కంకణాల నరసింహులు, తోగుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బండారు స్వామిగౌడ్, ఏఈఓ నవీన్ కుమార్, నాయకులు పిట్ల వెంకటయ్య, రాంబాబు, పిట్ల వెంకట్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 67వ జన్మదినం సందర్భంగా ఈరోజు వెంకట్రావుపేట గ్రామంలో పెద్ద ఎత్తున మన బర్త్డే సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి మన తెలంగాణ గురించి ఆ రోజు చావుదాకా వెళ్ళి కొట్లాడి కేంద్రము ఆనాటి మదన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తోటి కొట్లాడి కేంద్రం మెడల్ వంచి ఢిల్లీని మెప్పించి తెలంగాణను తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. మరి ఈరోజు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే ఏమొచ్చిందని కొందరు అంటారు. తెలంగాణ వచ్చినాక ఈరోజు రైతులు సంతోషంగా ఉంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కళ్యాణ లక్ష్మి పథకము, షాదీ ముబారకు, మరియు కరెంటు 24 గంటలు. ఆ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి. ఈరోజు కరెంటు 24 గంటల కరెంటు, రైతులకు నీళ్లు, మళ్ళా కొండపోచమ్మ సాగరు మరియు మల్లన్న సాగరు, ఇవన్నీ చేసి తెలంగాణ వచ్చినాక సాధించుకున్న ఒక పెద్ద విజయము. ఈరోజు రైతు బంధు, రైతు బీమా, ఈరోజు పేద రైతు చనిపోతే ఆ రోజు ధర్నాలు చేస్తే కూడా ఒక రూపాయి రాలేదు. ఈరోజు రైతు చనిపోతే తన అకౌంట్లకు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి తెలంగాణ వచ్చినాక మనము రైతులం బాగుపడము, సర్వ సమాజం మొత్తం బాగుపడది. ఇంకా మన ఈరోజు తెలంగాణ చరిత్రలో సుదినం. ఎన్నో ఏళ్ళుగా 60 ఏళ్ళకు పైగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కలగా మారుతున్న సందర్భంలో 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారి జన్మదినోత్సవం ఈరోజు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు ఇది. ఎవరు తెలంగాణ వస్తుందా, తెలంగాణ రాదు అనే సందర్భం నుంచి తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్గా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికీ ఏదో ఒకటి విమర్శించుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు మన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. వాస్తవానికి ఈరోజు రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇలాంటి పథకాలు కేసీఆర్ కిట్ కానీ, ఇలాంటి పథకాలు బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదు? ఒక్కటే, కేసీఆర్ను విమర్శించడం తప్పిస్తే కేసీఆర్ చేసిన మంచి పనులు అందరినీ మర్చిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఏమన్నా కానీ తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్తోనే మన తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. రేపు మన కళ్ళ ముందు మరణసార ప్రాజెక్టు నిర్మాణం